क्लामरम विष्णु शेषव नमचतुर्भुजं प्रसन्नवदन्त्याय सर्वविज्ञो प्रशांतये ओम श्री गुरुभ्यो नमः रामकृष्ण निहान एस्ट्रोन्यूमरोलॉजी स्पिरिचुअल चैनल చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ యొక్క వృషభ రాశి మరి వృషభ రాశి ఈ యొక్క వృషభ రాశి భూతత్వపు రాశి ఈ వృషభ రాశిలో జన్మించిన వారు నిజంగా అదృష్టవంతులు ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే శుక్రుడు అధిపతిగా ఉంటాడు శుక్రుడు ఈ వృషభ రాశి వాళ్ళు నిజంగా శుక్రుడు అధిపతిగా ఉండడం వలన ధనధాన్యాగారాలు ఏదైనా కూడా వీళ్ళకు సమృద్ధిగా ఉంటాయి లగ్జరీ మెయింటెనెన్స్ చేస్తారు లగ్జరీ పీపుల్స్గా చెప్పుకోవచ్చు చేతిలో రూపాయి ఉండని 10 రూపాయల వస్తువు ఉంటారు 10 రూపాయలు కొనే వస్తువునే ఎంపిక చేసుకుంటారు వీళ్ళు స్వతహాగా వీళ్ళ పుట్టుకతోనే కూడా లగ్జరీ మెయింటెనెన్స్కు అలవాటు పడిపోతారు ఏదైనా కూడా ఉన్నతంగా ఉండాలి రిచ్గా ఉండాలి కార్లలో తిరగాలి మంచి స్థానంలో ఉండాలి వాళ్ళ కింద 100 మంది పనిచేసే విధంగా ఉండాలి వాళ్ళ మాటే శాసనంగా ఉండాలని చాలామంది చూస్తుంటారు ఇది 100% నిత్య సత్యం అండి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ఈ మంత్రులలో కనుక పుట్టినట్టయితే విజయ బాహుడ ఎగరవేస్తారు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఆర్ నవంబర్ ఈ యొక్క మంత్రులలో పుట్టిన వాళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తున్నారండి వృషభ రాశి వాళ్ళు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ నవంబర్ ఈ మంత్రులలో కనుక పుట్టినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా విజయ బాహుడ ఎగరవేయడం ఎటువంటి సందేహం లేదు కానీ ఇక్కడ దురదృష్టం వెంటాడుతూ ఉంటే మనం ఏం చేయలేం ఆ దురదృష్టం ఎలా వెంటాడుతుందండి వాళ్ళు పెట్టుకున్న పేరు ద్వారా వాళ్ళు పెట్టుకున్న పేరు ద్వారా వాళ్ళ నడిచే దశలను బట్టి అంతర్దశలను బట్టి కూడా మనం చెప్పుకోవచ్చు లగ్నం నుండి కొన్ని ప్లేసెస్లో అంటే ఈ 12 బాక్సులలో లగ్నం నుంచి ఏ యొక్క గ్రహము ఎక్కడ స్థితిగతిలో మార్పు చెందుతూ ఉంది లగ్నం నుండి 4వ స్థానంలో ఎవరు ఉన్నారు పంచమంలో ఎవరున్నారు షష్టమంలో ఎవరున్నారు చతుర్థ స్థానాలు ఏంటి ఇవన్నీ కూడా పరిశీలన చేసి ఈ స్థానాలలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి వాటి యొక్క ప్రభావం మానవ జీవితంపై ఏ విధంగా ఆధారపడుతుంది మరియు నడిచే దశలు వాటి యొక్క అంతర్దశలు మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం మరియు నెగిటివ్ బలం మరియు పాజిటివ్ బలం ఆ తర్వాత మీ యొక్క రాశి మరియు నక్షత్రము లగ్నము ఇవన్నీ కూడా పరిశీలన చేయాలి దాంతోపాటు హస్త సాముద్రికము హస్త సాముద్రికము కూడా గొప్ప మార్పు చేర్పులు ఉంటాయి మనము భగవంతుడు అనేవాడు నుదుట మీద రాతను చేతుల మీద గీతలను ప్రజెంటిస్తాడు అవి మనం సంకల్ప రూపంలో చేతును ఇలా బిగిసి పట్టుకోవడం ద్వారా హస్తరేఖలు అనేది కూడా మనము ఏదైతే మనం సంకల్పిస్తారో మనం సంకల్పించుకుంటామో అవి మన హస్తరేఖలలో రూపొందించబడి ఉంటాయి వీటిని అత్యాధునికమైన స్కానర్ల ద్వారా గ్రాఫ్ ద్వారా వాటిని పరిశీలన చేసి ఈ యొక్క స్థాయిని మనం స్థిరపరిచే విధంగా మనం చూసుకోవచ్చు కాబట్టి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ నవంబర్ మంత్రులలో పుట్టిన వారు ఖచ్చితంగా రాజయోగం ఎగరవేస్తారని కూడా మీకు తెలియజేస్తున్నాను మీరు చేయాల్సిన కార్యక్రమం అంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం మార్పు చేసుకోవడమే దీనికి గొప్ప అవకాశంగా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి ధన్యవాదాలు